అందరూ అనుకున్నట్లే త్రిబులర్ విడుదల వాయిదా పడింది. రాజమౌళి ఏకంగా 6 నెలలు త్రిబులర్ విడుదల వాయిదా వేశాడు. ఈ చిత్రం 2020 జూలై 30 విడుదల అవ్వాల్సి ఉండగా దానిని 2021 జనవరి 8 వాయిదా వేశారు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభించిన అనంతరం వరుస అవరోధాలు ఎదురయ్యాయి. రాజమౌళి కుమారుడు వివాహం, రామ్ చరణ్ ఎన్టీఆర్ గాయాల పాలవ్వడం, అలాగే బాహుబలి చిత్ర లండన్ ప్రదర్శన, ఇలా అనేక కారణాల వలన పలుమార్లు అనుకున్న ప్రకారం షూటింగ్ జరగలేదు. దీంతో అనుకున్న సమయానికి సినిమా షూటింగ్ కూడా పూర్తి కాలేదు. ఎప్పటి నుండో త్రిబులర్ వాయిదా పడనుందని వార్తలు వస్తున్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం త్రిబులర్ మూవీ యూనిట్ 70% షూటింగ్ పూర్తి చేశాం, అనుకున్న సమయానికి వస్తామని చెప్పి నెగిటివ్ ప్రచారాన్ని అడ్డుకట్ట వేసే ప్రయత్నాన్ని చేశారు. దీంతో ఆ త్రిబులర్ అనుకున్న సమయానికి వస్తుందని చాలా మంది అనుకున్నారు. ఇక ఎన్టీఆర్కి 2019-20 స్పెషల్ ఇయర్స్. ఇంకా చూసుకున్నట్లయితే ఈ 2 సంవత్సరాల్లో ఆయన నుండి ఒక్క చిత్రం కూడా రాలేదు. ఎన్టీఆర్ హీరోగా కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి ఎప్పుడూ 2 ఏళ్ళు విరామం తీసుకోలేదు. ఒక్క 2009లో మాత్రమే ఎన్టీఆర్ నుండి ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. కెరీర్ ప్రారంభం నుంచి 1 లేదా 2 సినిమాలు విడుదల చేయడం ఎన్టీఆర్కి అలవాటు. అలాంటిది రాజమౌళి పుణ్యమా అని ఎన్టీఆర్ 2 ఏళ్ళు ఒక్క సినిమా విడుదల చేయకుండా ముగించనున్నారు. సినిమా కోసం 7 ఏళ్లకు 7 తీసుకున్న అందుకు తగ్గ భారీ హిట్ ఇవ్వడం రాజమౌళికి అలవాటు. Thank you.